పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి ఈ నెల 17వ తేదీ సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ముస్లిం సోదర సోదరులకందరికీ కూడా దావత్ ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో మన మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాల్పంచుకుంటారు. మరి ముస్లిం సోదర సోదరులందరితో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇఫ్తార్ విందులో పాల్పంచుకొని మరి వాళ్ళందరితో కూడా మాట్లాడతారు. ఎందుకంటే ఇది ఒక అనువాయితీ, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఇవ్వడం అనేది ఆ అనువాయితీని కొనసాగిస్తూ మరి ఇవాళ మా ప్రభుత్వం మరి ఈ నెల 17వ తేదీన ఆ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇఫ్తార్ విందు కూడా విద్యాధరపురం స్టేడియం గ్రౌండ్స్లో బైపాస్ రోడ్ బిసైడ్ ఆర్టీసీ డిపో మరి ఈ వెన్యూని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. మరి సుమారుగా ఒక 15,000 నుంచి 20,000 మంది మరి ఇఫ్తార్ విందులో పాల్పంచుకుంటారని చెప్పి ఆ రకంగా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. దానికి సంబంధించే మరి ఇవాళ జిల్లా అధికారులతో మరి అదేవిధంగా సిపి గారితో మరి అందరితో కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి ఆ ఏర్పాట్లన్నీ కూడా వేగవంతంగా చేయాలని చెప్పి కూడా అధికారులకు అందరికీ కూడా ఆదేశించడం జరిగింది. మరి ఇవాళ ఈ మీడియా ముఖంగా కూడా ఏదైతే కంబైన్డ్ కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా ముస్లిం సోదర సోదరులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కూడా ముస్లిం సోదర సోదరులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే 17వ తేదీ జరగబోయే ఇఫ్తార్ విందులో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకొని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కూడా ప్రతి ఒక్కరిని కూడా సవినయంగా కోరుకుంటున్నాను. నెల 17 తారీఖు నాడు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు 17వ తారీఖు నాడు ఇఫ్తార్ కార్యక్రమాన్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని విద్యాధరపురం స్టేడియం గ్రౌండ్స్లో విద్యాధరపురం బస్ డిపో పక్కన దీన్ని చేయడం సంతోషంగా ఉంది. మా డిప్యూటీ సీఎం గారు కూడా నిన్న పూర్తిగా కూడా ప్లేసులన్నీ చూసి ఏదైతే అనువుగా ఉంటుందో మైనార్టీ సోదరులందరికీ కూడా దగ్గరగా ఉంటుందన్న ఆలోచనతో ఆ స్టేడియంలో ప్రిఫర్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందుని చక్కగా వైభవంగా చేయాలని చెప్పని ముస్లిం సోదరులందరినీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి వేల మందితో ఈ కార్యక్రమం చేయాలని చెప్పని ఈరోజు భావించడం చాలా శుభపరిణామం. ప్రతి ఒక్కళ్ళు కూడా ముస్లిం సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పని, అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పని ఆదేశాలు జారీ చేయడం, ఆ ఆదేశాల మేరకు ఈరోజు డిప్యూటీ సీఎం గారు కూడా నిన్నటి నుంచి ఆయనే వ్యక్తిగతంగా ఆయనే పర్సనల్గా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వారు కూడా అన్ని విధాలు కూడా అన్ని సూచనలు సలహాలు ఇస్తున్నారు. తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.